రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలకు హద్దులు లేవు. విజయనగరంలో పాఠశాల క్రీడా మైదానాన్ని కబ్జా చేశారు. ఇదేంటి అని అడిగిన వారిపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. విజయనగరం జిల్లా నారాయణప్ప వలసలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. పాఠశాల క్రీడా మైదానంపై కన్నేసిన వైసీపీ నేతలు అనుకున్నదే తడవుగా ఆక్రమించేశారు. పిల్లలు ఆడుకోవాల్సిన స్థలాన్ని పశువుల శాలలా మార్చేశారు. పిల్లలు ఆడుకునే పాఠశాల స్థలం కబ్జాపై ప్రశ్నించిన వారిని మూకుమ్మడిగా కొట్టారు. కబ్జాను ప్రశ్నించిన విద్యా కమిటీ చైర్మన్ కుటుంబం, స్థానిక గ్రామ వాలంటీర్పై వైసీపీ మొక్క విరుచుకుపడింది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్కూల్కు చెందిన ఆట స్థలం కబ్జాకి గురి కావడంతో ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. తాము ఆక్రమించిన స్థలంలో ప్రహరీ గోడ ఎలా కడతారు అని వైసీపీ నాయకులు బెదిరించారు. న్యాయం అడిగిన వారిని ఇలా జుట్టు పట్టుకుని ఒళ్ళు హోనమయ్యేలా కొట్టారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపై కూడా తిరగబడ్డారు. ఇక్కడ పైపులు వేసాము, ఈ పైపులు వేస్తుండగా మీరు ఎందుకు తవ్వుతుంటారు? మా ఆయన అడిగాడు, మా ఆయన అడిగాడండి. అడిగేసరికి గుణపాలు పట్టుకొని పవర్ వచ్చారండి. అయ్యో మా ఆయన కోటెత్తరేట అనుకుని నేను పరిగెట్టి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా ఉన్నాం. భీమవరపు గోయందా కొత్త కొట్ట కృష్ణ కొడుకు తేలి వెంకట్రావున తేలి గోపడు వాళ్ళందరూ కలిపేసి మా ఆయన నొప్పేసి నన్ను కాలట్లేసి కుమ్మేసి నానా నా రత్తు చేసి ఆడదండని కూడా చూడకున్న గుండారు ఏమయ్యిందో తెలియకుండా అంత అంత అసహ్యంగా ప్రవర్తించి నన్ను ఎన్న నా కొడుకు నా తండ్రి నాకు మా నాన్నని మా అమ్మని కొట్టేస్తుండ్రు వస్తే వాళ్ళంటని కూడా చూడకుండా ఈడిసీడ్చి మా ముగ్గురిని కొట్టినా కూడా ఒక్కరు కూడా అడ్డగించలేదండి. ఇక్కడ తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్కి వెళ్ళారు సార్, మాకు అందరూ అండగా ఉన్నారు. మేము ఏమైనా చేస్తామయ్యా, ఎక్కడికైనా వెళ్తాం, చంపేం చేస్తామని అడుగుతాను సార్. వాళ్ళ నుంచి మాకు ప్రాణభయం ఉంది సార్. మేము ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళే మాకు ఎక్కడైనా ఆలే మాకు ఇప్పుడు నేను ఈ రోజు చెప్తున్నాను. నేను ఎక్కడన్నా మొగుడు ఎక్కడ చచ్చిపోయిన ఆలే మాకు రిపోర్ట్ ఇవ్వాలి. గత 2-3 సంవత్సరాల నుండి ఇది పాఠశాల స్థలమే అని చెప్పి రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్నటువంటి శాలను తొలగించడానికి రెవెన్యూ సిబ్బందితో 4 సార్లు ఆ స్థలానికి వస్తే 4 సార్లు కూడా ఈ వ్యక్తులు ఈ కొత్తకోటి కృష్ణమూర్తి గోవిందరావుల యొక్క సహాయంతో రాజకీయ పలుకబడితో దౌర్జన్యం చేసి ఇలాగ స్థలాన్ని పాఠశాలకు అప్పగించకుండా చేస్తున్నారు. ఆక్రమించినటువంటి వాళ్ళకి ఏదైనా ఒక పత్రం మాదే అని చూపించండి అని అడుగుతున్నాం, కానీ ఏ పత్రాలు వాళ్ళ దగ్గర లేవు. స్థానిక వైసీపీ నేతలు తేలు వెంకటరమణ, కొత్తకోట వెంకటరమణ స్కూలు స్థలం కబ్జాకు పాల్పడ్డారు. తమను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకుల వ్యవహారంపై గతంలో పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని బాధితులు వాపోతున్నారు. ఓవైపు సీఎం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.